హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ రోజు మీ కళ్ళ ముందే ఒక అద్భుతమైన టేస్ట్ మన ఇండియన్స్ కి మాత్రమే దక్కిందేమో అన్నట్టుగా అనిపించక అద్భుతమైన టేస్ట్ ని మీ కళ్ళ ముందు వండి ఆ వండి అంటే చేసి మేము తినబోతున్నాము చాలా కమ్మగా అదేంటో చూపిస్తాను చూడండి ఇప్పుడే కనుక నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ మా వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సో నా వెజ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ ఓకే నేను ఇంకేంటి కాలేసాం స్టార్ట్ చేద్దాం ముందుగా ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టుకుంటున్నాను సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు అద్భుతమైన టేస్ట్ ఉల్లిగడ్డకి మంచి అద్భుతమైన టేస్ట్ వస్తుంది కదా అన్న సో ఇప్పుడు ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా ముందుగా పెద్ద గిన్నె తీసుకున్నాను దీంట్లో అన్నం కూడా కలుపుతాను కాబట్టి దీంట్లో రెడీగా మీకు తెలిసిందే అనుకుంటా బట్ సూపర్ టేస్ట్గా ఉంటుంది వాళ్ళు ఎందుకు అలా తినాలనిపించింది సో నెక్స్ట్ ప్రాసెస్ కారమంతా ఒకేసారి తినాం అలా దాచిపెట్టుకుంటాం తినాలనిపించినప్పుడు తినచ్చు సాల్ట్ ఓకేనా దీంట్లో ఇప్పుడు ఎల్లిపాయలు వేసి నలుచుకోవాలి ఎల్లిపాయలు వేసుకున్నాము వెల్లిపాయలు వేసుకున్న తర్వాత నలవటం అనుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మెంతుపొడి కొంచెమే మెంతుపొడి కాదు సారీ జీలకర్ర పొడి వేసాను ఇప్పుడు మెంతుపొడి ఆవ పొడి వేసుకున్నాం కదా వేసుకొని కలుపుకుందాం సో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి సో దీన్ని కొంచెం నేను దంచుకుంటున్నాను దీంట్లో వేసుకొని బాగా నలపడం కోసం ఎల్లిపాయలు అవన్నీ కొంచెం బాగా నలగడం కోసం నలిగితేనే బాగా టేస్ట్ ఉంటుంది ఇలా నలిపి దీంట్లో ఇలా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకొని సరే ఎంత మంచిగా ఉందో లైటింగ్ కనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుంది కదా మంచి స్మెల్ వస్తుంది అది ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉండొచ్చు బట్ మాకు వాళ్ళు తినాలనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కానీ ఇప్పుడు నేను కొంచెం దీన్ని వేరు తీస్తున్నాను వేరే పెడుతున్నాను మనకి ఎంత అన్నం కావాలి అంత అన్నమే ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం సో అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుని ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకొని తింటాం చూడండి సో వేడి వేడి అన్నంలో అదిరిపోయే టేస్ట్ ఉండే అమృతమైన కారం ఇది అమృత కారపొడి అంతే ఇంకా అమృత కారపొడి అది అద్భుతంగా ఉంది సో ఇప్పుడు మనం దీంట్లో అన్నం కలుపుకుందాం అన్నం పెట్టండి అన్నం పెట్టు
వేడి వేడిగా అన్నంలో ఆహా కాలుతుంది ఇప్పుడు బాగుంటుంది. కొంచెం కారం కాలిపోతుంది బాగా చూడండి. మనం మాంసం కూరలతో తిన్నామా, చేపల కూరలతో తిన్నామా, కూరగాయలతో తిన్నామా అని కదండి. తినే ఒక్క పొద్దున కమ్మగా తినాలి. నాకు బ్రెడ్ జాములు వాటికన్నా నా పిల్లలకి కూడా నాకు ఎలా అయినా మంచి కలిసి ఇంత ఇష్టం. అలానే తింటాం. అవును కమ్మగా ఉంటుంది తెలుసా. ఎంత కాలుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె వేసుకొని నెయ్యి వేస్తారు కదా, నూనె బాగుంటుంది. నాకు ఇష్టం నూనె ఇష్టం. అలా నూనె తగిలించి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఒక్కొక్కరికి. ఓకే ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ని అలా తగిలించి ఫస్ట్ ముద్ద మా ఆనంద్ బాబుకే పెడతా. ఆనంద్ గారికి అది ఇది ముద్ద అంటే అసలు ఇంత పెద్ద ముద్ద పెట్టుకోవాలి. అవునా ఇప్పుడు చూడు. నా బంగారు తల్లికి చిన్న ముందు సూపర్ చేసుకుంది. సో రెండో ముద్ద ఇప్పుడు చేతిలో పెడతాను నేను ముద్ద. అవును డాడీ అవును డాడీ. అందరు చేతిలో పెట్టు, నువ్వు కూడా పెట్టు కదా. అనసింత నువ్వు కూడా పెట్టు ఫస్ట్ అమ్మా. దగ్గరికి అట్లనే ఉంచు, మనం అట్లనే ఉంచండి చేతులు మూడు. సరే అంత పెడతా కింద పడద్దు. డోర్లో మొత్తం పెట్టేసుకోనా ముద్దా. సో ఇదండి నా ఫ్యామిలీ అందరం ఆనందంగా పచ్చడితోనైనా సరే తినేస్తాము అనడానికి సింబాలిక్ ఇదే అనుకోండి. కమ్మగా తింటాం చాలా ఇంపార్టెంట్. అనంత ఫోన్ ఇది టచ్ చేయాలి, స్క్రీన్ ఫొటోస్ ఎవరు దింపేవాళ్ళు లేరు. ఫోన్ టచ్ అది పైన అదే యోధ నువ్వు చేయి జరుపుకు. ఓకే ఒక నిమిషం తినేసేయండి యోధ. బాగుంది, హాయిగా ఉంది కదా మమ్మీ. సో అదండి మీ అందరికి కూడా అనన్ జరిగ నన్ను ఇక్కడ ఫోటో దింపాలి. ఒక్క నిమిషం ఆగన నీ ఒకసారి చూసుకో ఫోటో దింపు ఒక్కటి. ఇటు బాగా వస్తుంది కదా కదా. ఓకే సో ఇదన్నమాట అనన్ ఒకసారి అందరిని ఒకసారి చూపించినాను ఫోటో తీసుకు అందరం కలిసి వెళ్ళు. నా చేతిలో ముద్దుంది. తినేసేస్తారు నువ్వు తినే ఇది నువ్వు తినేసేది కంప్లీట్ చేయి. కింద పడ్డ ఏం కాదులే వాళ్ళు దీన్ని పెట్టుకోకు, ఇట్లా పెట్టుకో ఈ చే పెట్టుకో ముద్ద తినేటప్పుడు ఈ చే పెట్టుకోవాలి. లవ్ ఇట్. యాక్చువల్లీ మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము దగ్గరికి, లేట్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు అన్నం వండలేదు, వీళ్ళకి ఆకలి అవుతుందని అన్నం టకటక్ వండేసి కూర వండకుండా ఇలా చేశాను. అండ్ అలాగే మజ్జిగ ఉంది, మజ్జిగతో పెరుగుతో తినేస్తారా అయిపోతుంది. ఇది తీసాకి ఇస్తాను ఇక నీకే ఇస్తాను ఇంకా కలుపుతా. స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ అవుతుంది. అందరికి ఒకసారి నమస్కారం చెప్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, మా ఛానల్ చూస్తున్న అందరికి నమస్తే. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా సరదా గడపడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.